నమస్కారం విక్రమ్ గారు నమస్కారం అంజిగారు అన్నా క్యాంటీన్లు స్టార్ట్ అయినాయి అసలు ఎక్కడ బీజం దీనికి ఆలోచన ఎక్కడ కలిగి ఉంటుంది అంటారు అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఆ క్యాంటీన్లకి ఐదు రూపాయలకే భోజనం పేదవాడికి ఐదు రూపాయలకి భోజనం కోసం క్యాంటీన్లు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం స్టార్ట్ చేస్తుంది దానికి పేరు ఎన్టీ రామారావు గారి పేరు పెట్టారు అన్నా క్యాంటీన్ అనేటువంటి పేరు అంటే ఆ క్యాంటీన్లు పెట్టడం అది చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళాలి అంటే పేదవాడికి అన్నం పెట్టాలి ఐదు రూపాయలకి అనే దాని మీద ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఫస్ట్ టైము అసలు తెలుగుదేశం పార్టీ యొక్క భావజాలంలో ఇంపార్టెంట్ ఏంటంటే పేదవాడికి పట్టెడన్నం పెట్టడమే నా ఆశయం అన్నారు ఎన్టీఆర్ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టేటప్పుడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో కొంతమందితో ఆయన ఒక విధి విధానాలను రూపొందించడానికి పార్టీ విధి విధానాలు రూపొందించడానికి సొసైటీలో క్రాస్ సెక్షన్ ఆఫ్ పీపుల్ని పిలిపించారు ఆయన అందులో మేధావులు ఉన్నారు లెక్చరర్సు మామూలు కొంతమంది కార్మిక సంఘాల నేతలు వీళ్ళందరితో ఒక మీటింగ్ పెట్టాడు ఆయన మీటింగ్ పెట్టినప్పుడు ఎవరో అందులో అసలు రామారావు గారు మీరు లెఫ్ట్ ఇష్ట రైట్ ఇష్ట మీది విధానం ఏంటి అని అడిగాడు అంటే ఆయన ఒకటే అన్నాడు నేను లెఫ్ట్ ఇస్టును కాదు రైట్ ఇష్టని కాదు నేను హ్యూమనిస్టుని అని సమాజమే దేవాలయం పేదవాళ్ళే దేవుళ్ళు పేదవాడికింత నైవేద్యం పెట్టడమే నా విధానం అని అన్నాడు అది భారతదేశం ఎవర భారతదేశంలో పేదవాడి కడుపు నింపాలి పేదరికాన్ని తగ్గించడం వేరు పేదరికాన్ని తగ్గించడానికి స్కీమ్స్ పెట్టడం ఇందిరాగాంధీ గారు గరీబీ హఠాబు అనడం ఇవన్నీ ఉన్నాయి ఆమె పేదరికాన్ని తొలగించడానికి చాలా స్కీమ్స్ పెట్టింది బట్ డైరెక్ట్గా అంటే పేదరికాన్ని డైరెక్ట్గా హిట్ చేయటం అంటే పేదరికం ఎప్పుడు తగ్గుతుంది ఆకలి తగ్గితేనే పేదరికం తగ్గుతుంది అంటే గతంలో ఎట్లా ఉండేది అంటే పేదరికాన్ని ఏ విధంగా లెక్కించేవాళ్ళు అంటే ప్రతిరోజు మనిషి రెండు వేల రెండు వందల క్యాలరీల శక్తిగల అందించేటువంటి ఆహారం తీసుకున్న వాళ్ళు దానికంటే తక్కువ ఉంటే వాడు పేదవాడు అంటే ప్రతి మనిషి పర్ డే రెండు వేల రెండు వందల క్యాలరీల ఆహారం శక్తి శక్తిని అందించే ఆహారం తీసుకోగలిగిన వాడే ఎబో ది పావర్టీలు లైన్ వాళ్ళు ఆ రకంగా చెప్పినప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చే టైంకి దేశంలో ఎనభై శాతం మందికి అర్ధాకలితో పడుకునే పరిస్థితి ఉండేదండి అర్ధాకలతో కొంతమంది రెండు పూట్ల ఏదో అరకొరగా తిని మీకు నైన్టీన్ ఫార్టీ త్రీలో బెంగాల్లో క్షామం వచ్చింది అంటే దుర్భిక్షం పంటల పంటల మంచినీళ్ళు లేవు తీవ్రమైనటువంటి దుర్భిక్షం దానివల్ల నాలుగు మిలియన్ల మంది చనిపోయారు అంటే నలభై లక్షల మంది చనిపోయారు అది మీకు ప్రపంచ విపత్తుల్లో అతిపెద్దది అందులో భారతదేశంలో అతిపెద్దది విపత్తు అంటే నలభై మూడులో అది జరిగింది నలభై ఏడులో మీకు స్వాతంత్రం వచ్చింది తర్వాత ఏమైంది గవర్నమెంట్ మన భారతదేశ గవర్నమెంట్ వచ్చింది అప్పుడు ఏమన్నారు పేదరికాన్ని తగ్గించడానికి స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినవి స్టేట్ గవర్నమెంట్స్ కూడా పెట్టినాయి ఆ విధంగా కొంత వర్క్ చేసుకుంటూ వెళ్ళారు అప్పటికే పీడిఎస్ అనే అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వచ్చింది దేశంలో ఆ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా మీకు రేషన్ ఇచ్చేవాళ్ళు కిరోసిన్ ఇచ్చేవాళ్ళు అప్పుడప్పుడు బియ్యం ఇచ్చేవాళ్ళు అయితే ఎన్టీఆర్ నైన్టీన్ ఎయిటీ టూలో పార్టీ పెట్టారు ఎయిటీ త్రీలో అధికారంలోకి వచ్చారు అప్పుడు ఆయన రాగానే కిలో బియ్యం రెండు రూపాయలు పథకం ఎందుకంటే పేదవాడి కడుపు నిండా తినాలి అర్ధాకలతో ఉండకూడదు ఏ పూట అని వ్యక్తికి ఐదు అంటే ఐదుగురు మ్యాక్సిమం ఒక కుటుంబం ఐదుగురు ఉంటే ఐదు ఇంటూ ఐదు మనిషికి ఐదు కిలోలు చొప్పున నెలకి ఇరవై ఐదు కిలోలు బియ్యం ఇచ్చే స్కీము పెడితే అప్పుడు కొంతమంది అధికారులు ఆయనతో ఏమన్నాడంటే సార్ ఇది సబ్సిడీ రైస్ స్కీమ్ చాలా బర్ధన వద్ది స్టేట్ ఎక్స్చెకర్కి మళ్ళీ ఒకసారి ఆలోచించండి అన్న అంటే ఎన్టీఆర్ ఏమన్నాడంటే ఆయనకు ఆయన కోపం వచ్చింది ఆయన ఆయన అంటే ఆయన భావాలని దాచుకోలేడు కదా ఎందుకండి పేదవాడికి పట్టే అన్నం పెట్టలేని రాజకీయం దేనికండి ఈ ప్రభుత్వాలు ఎందుకండి నథింగ్ డూయింగ్ ఎంతైనా పర్వాలా సబ్సిడీ ఈ స్కీమ్ ఉండాల్సిందన్నారు అప్పుడు దానికి విధి విధానాలు రూపొందించుతారు కదా అప్పుడు మూడు వేల ఆరు వందల రూపాయలు అని పెట్టారు ముందు అంటే సంవత్సరానికి వార్షిక ఆదాయం పేదవాడికి ఒక కుటుంబానికి మూడు వేల ఆరు వందలు అంటే నెలకు మూడు రూపాయలు దాటితే లేదు మూడు కంటే తక్కువ వాళ్ళకి అనేది అంటే వైట్ రేషన్ కార్డు వైట్ రేషన్ అయితే అది మరీ తక్కువ ఉందని చెప్పి దాన్ని ఆరు వేలకు పెంచారు అంటే కట్ ఆఫ్ నెలకు ఐదు వందల రూపాయలు వార్షిక ఆదాయం ఉంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ అనమాట అట్లాగా కోటి నలభై మూడు నలభై మూడు కుటుంబాలు నలభై మూడు లక్షల కుటుంబాలకి రైస్ ఇచ్చారు ఆ రోజుల్లో ఓకే అప్పుడు పీడిఎస్సి సిస్టమ్ చాలా చాలా బలహీనంగా ఉండేది అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం అంటే ఫెయిర్ ప్రైస్ షాపులు అంటారు కదా అంటే చౌక దుకాణాలు ఉండేవి ప్రతి ఊళ్ళో అక్కడ తూకం సరిగ్గా వేసేవాళ్ళు కాదు మీకు కల్తీ ఉండేది అంటే కిరోసిన్ ఇచ్చేవాళ్ళప్పుడు కిరోసిన్ వంట ఎక్కువ చాలామంది కిరోసిన్తోనే వండుకునేవాళ్ళు తర్వాత షుగర్ ఇచ్చేవాళ్ళు షుగర్ అప్పుడు బయట బహిరంగ మార్కెట్లో చాలా ఎక్కువ రేట్ ఉండేది అది దాంతోపాటు ఇరవై ఐదు కిలోలు బియ్యం అప్పుడు ఏం చేశాడంటే కేఆర్ వేణుగోపాల్ అని ఆయన మంచి ఆఫీసర్ నిజాయితీ పరుడైనటువంటి ఆఫీసర్ ఆ కేఆర్ వేణుగోపాల్ ఎవరో కాదు మన ఇప్పుడు సత్యానాథేళ్ళ ఉన్నారు కదా సత్యానాథేళ్ల మామగారు ఆయన ఓకే అంటే సత్యనాథేళ్ల గారి సతీమణి పేరు అనురాధ అనురాధ గారి తండ్రి గారి కేఆర్ వేణుగోపాల్ గారు అనంతపురం జిల్లా వాళ్ళది ఆయన చాలా నిజాయితీపరుడు చాలా సమర్థుడు ఆయన్ని ఐఏఎస్ ఆఫీసర్గా పెట్టారు పెడితే ఆయన చాలా పీడిఎస్ సిస్టమ్ చాలా పటిష్టపరిచి ప్రతి వాళ్ళకి ఇరవై ఐదు కిలోలు బియ్యం అందించేవారు అట్లాగా ఆయన అధికారులు ఉన్న వాళ్ళు కిలో రెండు రూపాయల బియ్యం పథకం వెళ్ళింది అప్పుడు అసలు పేదల్లో నిజమైనటువంటి వెలుగులు వచ్చిందండి పేదరికం ఎందుకంటే ఏ రోజు బియ్యం ఆ రోజు తెచ్చుకునేటువంటి పరిస్థితి అప్పుడు అంటే కూలీ నాలి చేసుకునే వాళ్ళు కార్మికులు వీళ్ళందరూ ఉంటారు కదా నాకు ఒక మంత్రి మంత్రిగా పనిచేసిన ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన ఒక ఆయన చెప్పాడు నాకు ఈ భుజం మీద ఒక వేసుకునే వేసుకునేవాళ్ళు ఈ కూలీలు చేసుకునేవాళ్ళు రాత్రిపూట అంటే ఈవినింగే అయిపోద్ది వాళ్ళ పని అప్పుడు వాళ్ళకి పేమెంట్స్ ఇస్తారు ఆ డబ్బులు తీసుకెళ్ళి ఆ దుకాణంలో బియ్యం తెచ్చుకొని దాంట్లో ఆ మూట తీసుకొని ఇంటికి వెళ్ళి అవి వండుకొని మళ్ళీ తెల్లారిగా మిగిలిన అన్నం తిని మళ్ళీ పనికి వెళ్తారు అట్లాగే ఏ రోజు బియ్యం ఆ రోజు తెచ్చుకునే కుటుంబాలు అప్పుడు చాలా ఉండేవి ఈ కోటి నలభై మూడు లక్షల కుటుంబాల్లో నైంటీ పర్సెంట్ కుటుంబాలు ఏ పూట బియ్యం ఆ పూట తినేటువంటి పరిస్థితి అనమాట అటువంటి పరిస్థితి ఒకేసారి ఇరవై ఐదు కిలోలు బియ్యం మూట ఇంట్లో ఉంటే వాళ్ళకి ఎంత సంతృప్తి ఉంటుంది ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అంటే మనకి బ్యాంక్ బ్యాలెన్స్లో ఒక లక్ష రూపాయలు ఉందనుకోండి మామూలు వాళ్ళకి ఒక మిడిల్ క్లాసు ఒక లక్ష రూపాయలు ఉందని ఒక కాన్ఫిడెన్స్ ఎట్లయితే క్రియేట్ అవుద్దు పాతి కిలోల బియ్యం ఇంట్లో ఒక మూట ఉంటే కూలీనాలు చేసుకునే పేదవాళ్ళకి వాళ్ళకి ఒక భద్రత అనమాట ఆహార భద్రత ఆహార భద్రత అనేది చాలా ఇంపార్టెంట్ అట్లాగా కిలో రెండు రూపాయల బియ్యం వల్ల ఆయన ఆహార భద్రతను క్రియేట్ చేశాడు తర్వాత ఏమైందంటే ఆయన నిరంతరం పేదవాడి గురించి ఆకలి గురించి మాట్లాడేవాడు ఒకసారి ఏమైంది ఎయిటీ ఫోర్లో అంటే ఎయిటీ త్రీ జనవరిలో ఆయన అధికారంలోకి వస్తే ఎయిటీ ఫోర్లో తర్వాత అప్పుడు ఇప్పట్లో లాగా రోడ్లు పక్కన బళ్ళు చిన్న చిన్న మనకి క్యాంటీన్లు ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి ఉండేవి కాదు హోటల్స్ మాత్రమే ఉండేవి హోటల్స్లో తినుబండారాల రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి వీళ్ళు ఎఫోర్డ్ చేయలేకపోతున్నారు ఇడ్లీ వడ ఉప్మా ఇలాంటివన్నీ దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి ఆయన ఏం చేశాడు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు అంటే హోటల్స్లో చాలా రకాలు ఉంటాయి కదా అంటే వాళ్ళ టర్న్ ఓవర్ బట్టి వర్గీకరణ చేసి ఇంతే రేట్లు ఉండాలని ఫిక్స్ చేశారు అంటే ఇడ్లీ ప్లేట్ ఇడ్లీ ఇంతే ఉండాలి ప్లేట్ ఇడ్లీ సపోజ్ ఆ రోజుల్లో పావలా ఉందనుకోండి కాదు నువ్వు పదిహేను పైసలుకి అమ్మాలి ఉప్మా పావలా ఉంటే అది పదిహేను పైసలకు అమ్మాలి టీ పది పైసలకు ఐదు పై ఐదు పైసలకి అమ్మాలి కప్పు టీ ఇట్లా పెడితే వాళ్ళు స్ట్రైక్ చేశారు మాకు గిట్టుబాటు కాదు ఇట్లాగా మేము మీ దీనికి ఫిక్స్ చేయమంటే లేకపోతే ఆయన ఆర్డినెన్స్ తెచ్చారు తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే వాళ్ళు స్ట్రైక్ స్ట్రైక్కి వెళ్ళారు దాదాపు ఇరవై రోజులు స్ట్రైక్ చేశారు దీని మీద అసెంబ్లీలో చర్చ జరిగింది అది ఈ పుస్తకంలో కూడా ఉందన్నమాట ఓకే ఆయన ఆ చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు కూడా చాలా మంచి స్కీమ్ అండి మీరు చాలా మంచి ఇది చేశారు అప్పుడు రెడ్డి గారు ఉన్నారు హౌస్లో జనతా పార్టీ బీ బీజేపీ తరఫున వెంకయ్యనాయుడు గారు ఉన్నారు అట్లానే కాంగ్రెస్ తరఫున చాలా ఉద్దండులు ఉన్నారు వాళ్ళందరూ కూడా స్కీమ్ మంచిదే మీరు తీసుకొచ్చింది పేదవాళ్ళకి తక్కువ రేట్లలో ఈ తినుబండారాలు రావ అంద అందుబాటులో తేవడం మంచిదే అని చెప్తా మరి హోటల్ వాళ్ళు కూడా కొంత వాళ్ళకి కూడా ఓవర్ హెడ్స్ ఉంటాయి కదా అంటే ఒక రెంట్లు ఉంటాయి మనుషులకి శాలరీస్ ఇవ్వాలి ఇవన్నీ ఉంటాయి కదా దాన్ని కూడా మీరు మరి దృష్టిలో పెట్టుకోవాలంటే ఆయన ఒక అప్పీల్ చేశాడు ఆయన హోటల్ వాళ్ళకి అయ్యా నేను అన్ని పదార్థాలని తగ్గించమని మిమ్మల్ని అడగట్లేదు నేతితో చేసిన వస్తువులు మీరు తగ్గించద్దు మిగతా ఈ ఫుల్ మీల్స్ గురించి అవసరం లేదు పేదవాడు కనీసం అంటే ఒక నిత్యావసరం అయిపోయింది పొద్దున్న లేస్తే ఒక రెండు ఇడ్లీ తినటం ఒక టీ తాగటం ఒక కప్పు కాఫీ తాగటం లేదా ఒక ఉప్మా తినటం అనేది ఒక నిత్యావసరం అయిపోయింది అట్లానే ఒక ప్లేట్ మీల్స్ కనీసం అంటే ఫుల్ మీల్స్ లేకపోతే ఇఫ్ ఇఫ్ నాట్ ఫుల్ మీల్స్ కనీసం ఒక ప్లేట్ మీల్స్ ఎంతో కొంత కడుపు నిండుద్ది రీజనబుల్ రేట్లో మీరు ఇవ్వండి అని ఆయన అప్పీల్ చేశాడు అప్పీల్ చేసినప్పటికీ కూడా కొంతమంది సభ్యులు ఏమన్నారంటే ఇది కోర్టు పోతారండి మళ్ళీ కోర్టు పోయితే కొట్టేస్తారు మీ పర్పస్ సర్వ్ కాదని కొంతమంది సలహాలు ఇస్తే అప్పుడు ఆయన ఏం ఆలోచన చేశాడంటే గవర్నమెంటే అన్నపూర్ణ క్యాంటీన్లు పెడదామన్నాడు అప్పుడు అన్నపూర్ణ క్యాంటీన్లు ఏర్పాటు చేశారు ప్రతి టౌన్స్లో సిటీస్లో హైదరాబాద్లో కూడా మనకి కోటి ఇటువంటి ఏరియాల్లో ఉండేవి మంచి ఇడ్లీ వడ సాంబారు ఇవన్నీ ఇట్లాగా తక్కువ రేట్లో టీ కూడా ఐదు పైసలు పది పైసలు నాకు రేట్లు నేను కూడా తిన్న రోజులు చాలా ఉన్నాయి ఎందుకంటే నేను ఆ రోజుల్లో ఇక్కడ రూమ్లో ఉండేవాడిని కోటీలో ఒక రూమ్లో ఉండి జాబ్ చేస్తానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కుర్రోళ్ళంతా ఎందుకంటే అప్పుడు హోటల్కి వెళ్ళి తినాలంటే ఆ డబ్బులు చాలు ఇడ్లీ నలభై వయసులో యాభై వయసులో ఉండేది భోజనం నాకు తెలిసి అప్పట్లో షాన్బాగ్ ఉండేది షాన్బాగ్లో ఐదున్నర ప్లేటు మీల్స్ షాన్బాగ్ అదే అన్నపూర్ణ క్యాంటీన్లో తింటే రూపాయి అంత అది చాలా అద్భుతంగా పనిచేసిందండి అంటే పేదవాడి ఆకలి పేదవాడి తినాలి ఈ దేశంలో అంటే ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఆకలితో కాళ్ళు మునగ తీసుకొని పడుకోకూడదు అంటే మనకు ఒక ఇది ఉన్నది గురజాడది తిండి తింటే కండగలదు కండగలవాడే మనిషి అని అంటాడు వాడు చేయాలంటే వాడు తినాలి కదా కరెక్ట్ అట్లాగా అందువల్ల అండ్ ఇంకోటి కూడా ఉంది సార్ తిరుపతి మీకు ఐడియా ఉంది కదా గుళ్ళ దగ్గర అద్భుతమైన బాగా గుర్తు చేశారు చాలా చాలా మంచి పాయింట్ అది ఇప్పటి వరకు టీటీడీ మరి ఎప్పుడుదో కదా అది ఆయన టిటిడి పెట్టినప్పుడు నిత్యాన్నదాన పథకాన్ని ప్రవేశపెట్టారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అది కూడా ఉందా సార్ బుక్ లో ఉంది ఫొటోస్ ఫోటోస్ ఇప్పుడు దాన పథకం ఏమో అది టీటీడీ నిధుల నుంచి ఇప్పుడు ఈ అన్నపూర్ణ క్యాంటీన్ ఏంటంటే గవర్నమెంట్ ఫండ్స్ అనమాట అది అది అందరికి క్యాటరింగ్ టీటీడీ ఏంటంటే అది కూడా చాలా గొప్పదండి ఎందుకంటే ఆ రోజుల్లో కొండ మీదకి వెళ్తే అక్కడ కూడా హోటల్స్లో చాలా రేట్లు ఎక్కువ ఉంటాయి అందుకని దేవుడి ప్రసాదం లాగా తినటం అనేటువంటిది అది ఇప్పటికీ కూడా కదా చాలా పాపులర్ అయింది డబ్బులు ఉన్నోడు కూడా కావాలని వెళ్తారు వెళ్ళి చాలా హైజీనిక్గా చాలా రుచిగా శుచిగా ఉండేటువంటి పరిస్థితి అనమాట అంటే ఇది ఎందుకు నేను చెప్తున్నా అంటే దేశంలో చాలామంది మన దేశం గొప్ప గొప్ప నాయకుల్ని అందించింది గాంధీ మహాత్ముడు జవహర్లాల్ నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రి వల్లభాయ్ పటేల్ దగ్గర నుంచి ఆ పరంపరలో చూసి చాలామంది రామ్ మనోహర్ లోహియా వీళ్ళందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కరు వీళ్ళంతా సిద్ధాంతకర్తలు చాలా సిద్ధాంతాలని చేశారు అయితే ఎన్టీఆర్ వాటిని అమలు చేశాడు ఇప్పుడు అంబేద్కరు ఆయన రిపబ్లిక్ పార్టీ అని పెట్టాడు ఆ రిపబ్లిక్ పార్టీలో మేనిఫెస్టోల అంశాలు చాలా ఎన్టీఆర్ అమలు చేశారు అందులో ఇలాంటివి కొన్ని అనమాట మహిళలకి సమాన హక్కు ఇవ్వడం అదేవిధంగా ఆస్తుల సమాన హక్కు వాళ్ళకి విద్య వాళ్ళ కోసం ప్రత్యేకంగా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం బీసీలకి రామ్ మనోహర్ లోహియా చెప్పినట్టుగా బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వటం అదేవిధంగా పేదరికాన్ని తగ్గించటం కోసం పేదలకి కిలో రెండు రూపాయల బియ్యం అదేవిధంగా అన్నపూర్ణ క్యాంటీన్లు ఇవన్నీ పెట్టాడు అందువల్లనే మీకు చాలా గణనీయంగా పేదరికం తగ్గింది ఆంధ్రప్రదేశ్లో నిజంగా ఆకలికే ప్రయారిటీ ఎక్కువ ఇచ్చారు ఆయన ఆయన వ్యక్తిగతంగా కూడా నేను ఏంటంటే ఎన్టీ రామారావు గారితో అనుబంధం ఉన్నటువంటి కొన్ని వందల మంది లీడర్లతో నేను చాలా ఇంట్రాక్ట్ అయ్యేవాడిని ఎవరన్నా వస్తే ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ మ్యాగజైన్కి నేను ఎడిటర్గా పనిచేశాను దాదాపు నేను పది పది కొన్ని సంవత్సరాలు నేను పార్టీ ఆఫీసులో ఉండేవాడిని అది ఇన్హౌస్ మ్యాగజైన్కి ఎయిటర్గా ఉన్నాను అప్పుడు మీకు అనంతపురం నుంచి శ్రీకాకుళం నుంచి ఇటు ఆదిలాబాద్ నుంచి లీడర్లు వస్తూ ఉండేవాళ్ళు అప్పుడు నేను వాళ్ళతో ఎన్టీ రామారావు గారితో వాళ్ళకున్న అనుబంధం ఇంట్రాక్షన్ ఏంటి ఆయన భావాలు ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు ఆయన చెప్పారు ఆయన వ్యక్తిగతంగా కూడా చాలా అందరికీ వడ్డిస్తూ ఉండేవంట వెళ్తే తినండి బ్రదర్ అది అని చెప్పి మీకు గుర్తుందో లేదు ఎయిటీ త్రీలో విజయవాడలో కాన్క్లేవ్ జరిగితే ఆయన స్వయంగా గ గరిట పట్టుకొని వాజ్పేయి గారికి మిగతా వాళ్ళందరికీ కూడా వడ్డించాడు కొసరి కొసరు వడ్డించాడు అట్లాగా ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు ఒక గొప్ప మానవతావాదం అది సో ఈరోజు అంటే ఆగస్టు పదిహేను పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే అన్నా క్యాంటీన్లు చేస్తున్నారో ఇది ఒక మంచి స్కీమ్ అండి ఇది దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది పేదలకి మేలు చేసేటువంటి ఐదు రూపాయలకు భోజనం ఎవరు పెడతారండి అందులో మీకు ఇప్పుడు హరే రామ హరే కృష్ణ వాళ్ళ వాళ్ళకి ఇచ్చినట్టున్నారు ఇంతకు ముందు కూడా ఉన్నారు సార్ అక్షయ పాత్ర అక్షయ పాత్ర కరెక్ట్ అక్షయ పాత్ర ద్వారా అంటే మీకు ఎంత శుచిగా ఉంటుంది కాబట్టి ఇట్స్ ఎ వెరీ గుడ్ స్కీమ్ అది